హలో ఫ్రెండ్స్ హనుమాన్ ఈ సినిమా మీద జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ ఎప్పుడైతే ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజ్ అయిందో ఆ తర్వాత వివరచమైనటువంటి విమర్శలు ఆదిపుష్ టీజర్ ఎదుర్కొందో అరే వీళ్ళు ఐదు కోట్లు పెట్టి వీళ్ళు ఏంట్రా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓమ్రౌత్ని ప్రభాస్ని ఆదిపురుష్ మూవీ టీమ్ ని వేసుకునేటటువంటి సిచ్యువేషన్లో అప్పుడు రిలీజ్ అయింది భయ్య కరెక్ట్ గా పది రోజులు ఇచ్చి హనుమాన్ యొక్క టీజర్ ఈ సినిమా ఏదైతే ఉందో ఓన్లీ మేము తెలుగులోనే తెస్తాం అనేటటువంటి ఉద్దేశంతో డైరెక్టర్ అయితే తెరకెక్కించేటటువంటి ప్రయత్నం చేశాడు కానీ ఆ యొక్క టీజర్ చూస్తుంటే విజువల్ వండర్ అనమాట మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత వెయ్యి కోట్లు అని చెప్పి అందరూ కూడా క్వశ్చన్ చేశారు దానికి సమాధానంగా మన డైరెక్టర్ మాట్లాడుతూ మేము ఈ సినిమా కోసం పదిహేను కోట్ల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టలేదనే అనేసరికి అందరు ఫీజులు ఎగిరిపోయాయి అనమాట మీరు ఆరు వందల కోట్లు పెట్టి చూపించింది ఇది కానీ వీళ్ళు పదిహేను కోట్లు పెట్టి చూపించింది ఇది ఈ రేంజ్ లో ఉండాలి విఎఫ్ఎక్స్ అంటే ఈ రేంజ్ లో ఉండాలి హనుమంతు అంటే ఇలా చూపించారు మన యొక్క పురాణాన్ని ఇలా చూపించారు మన రామాయణాన్ని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ యొక్క టీజర్ ని హైలైట్ చేస్తూ ఆది పురుషులు తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారనమాట దానివల్ల ఇప్పుడు హనుమాన్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారింది పాన్ ఇండియా అంటే తప్పైపోతేమో పాన్ వరల్డ్గా మారింది శ్రీలంకలో రిలీజ్ చేయబోతున్నారు చైనాలో రిలీజ్ చేయబోతున్నారు జపాన్లో రిలీజ్ చేయబోతున్నారు ఈ విధంగా ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనౌన్స్మెంట్ అని చెప్పి నిన్నటి నుండి మూవీ టీం ఊరిస్తూనే ఉంది అనమాట యాక్చువల్లీ ఈ సినిమా మేలో రిలీజ్ అవ్వాల్సి ఉంది మే అయిపోయింది జూన్ అయిపోయింది జూలై వచ్చింది ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారా బాబు అని చెప్పి అందరూ కూడా ట్రెండ్ చేయటం వల్ల మేము ఈ సినిమా ఏదైతే ఉందో సిక్స్ మంత్స్ తర్వాత అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి రోజు ట్వెల్త్ ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పగానే నాకైతే ఫీజు ఎగిరిపోయాయి అనమాట అదే రోజు ప్రాజెక్ట్ ఏ ఉంది దానికి ముందు రోజు గుంటూరు కారం ఉంది దాని తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఉంది ఎంత హెవీ కాంపిటీషన్ మధ్య వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అని అంటే ఇది ఒక అందుకు డేరే ఫ్రెండ్స్ అండ్ నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను అనమాట ఎందుకు ఈ సినిమా ఇంత డీల్ అవుతుంది అంటే హై ఎక్స్పెక్టేషన్స్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఈ సినిమా ఆఫ్టర్ టీజర్ హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి అందరూ కూడా ఈ సినిమాలో ఏదో ఉంటది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ డైరెక్టర్ తీసేది ఏం లేదు ఇది ఒక కుర్రాడి కథ మాత్రమే హనుమంతుని ఇన్స్పైర్ గా తీసుకున్న నోడు ఆ హనుమంతులాగా ఎలా మారిపోయాడు అతని యొక్క పవర్స్ వీడికి ఏ విధంగా వచ్చాయి అనేటటువంటి దాంతో ఈ సినిమా తీయడం జరుగుతుంది ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి డైరెక్టర్ అప్పుడు చెప్పాడు కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ చూసి ఈ పాన్ వాల్ లో తనకు ఒక క్రేజ్ క్రేజ్ చూసి సినిమా స్టోరీనే మార్చేశాడు సినిమా కంటెంట్ ని మార్చేసాడు సినిమాలో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ ని మార్చేస్తాడు అనమాట ఇవి రిలీ ఇవాళ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ లో చూసుకున్నట్లయితే ఒక పర్వతం మీద నుండి ఇంకో పర్వతం దూకుతున్నటువంటి మన తేజ కనపడుతుంది అనమాట ఇక నేనైతే ఒక్క మొక్కలో చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ సినిమా ఖచ్చితంగా పోస్ట్ అయితే మీరు అనొచ్చు ఈ హనుమాన్ సినిమాకి భయపడి ప్రాజెక్ట్ కి పోస్ట్ అయితే బ్రో అంటే అలా ఏం కాదనమాట ప్రాజెక్ట్ కి షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది ఆ సినిమా రావడం అయితే చాలా కష్టం కాబట్టి ప్రాజెక్ట్ కే పోస్ట్ మెండ్ అయితే పెద్ద పెద్ద సినిమాలు కొద్దిగా వెనకడి వేసేటటువంటి అవకాశం ఉంది ఈ హనుమాన్ సినిమా చూసినప్పుడు అని చెప్పి నాకైతే అనిపించింది ఒక చిన్న సినిమా కోసం ఇంతలా డిస్కస్ చేయడం ఒక్క చిన్న సినిమా కోసం ఇంతలా వేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మరి ఆ క్రేజ్ ఏం చేస్తుంది అనేటటువంటిది చూడాలి ఇంకా సిక్స్ మంత్స్ అయితే వెయిట్ చేయండి ఈ లోపులో ఒక ట్రయల్లో టీజర్ బాగుండేది అట్లాంటిది అయితే ఏమియం ఇంకా చాలా డెవలప్ చేస్తున్నాం మేము ఆ మూవీలో చెప్పి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అది ఇదైతే మీకు తెలియజేయాలని చెప్పి వీడియో చేయడం జరిగింది నాకైతే మామూలుగా అనిపించలేదు కాప్ మొత్తం ఒకే ఒక ఆశ్చర్యం కూడా అవుతుంది అనమాట ఈ హనుమాన్ మూవీని ఊహించుకుంటంటే మరి మీకేమనిపిస్తుంది అనేటటువంటి కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం జై హెన్ ఉంటా